హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది May 22nd తీసిన వ్లాగ్. మా బుజ్జమ్మ 3rd month కంప్లీట్ అయ్యి 4th month ఎంటర్ అవుతున్న అకేషన్లో ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో మార్నింగ్ నేను మిల్క్ వెయిట్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ కొంచెం హాట్ వాటర్ని బాయిల్ చేస్తున్నాను, ఎందుకంటే లెమన్ వాటర్ చేసుకోవడానికి. ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్లో మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం. సో అందుకని ఈరోజు నేను ఇక్కడ లెమన్ వాటర్ని చేస్తున్నాను. సో డైలీ ఏదో ఒకటి చేస్తున్నాను అన్నమాట, అంటే బాడీకి విటమిన్ సి అందేటట్టు. ఈ లెమన్ వాటర్ చేసుకోవటానికి నేను కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకున్నాను, తర్వాత ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఫస్ట్ చేతనే స్క్వీజ్ చేశాను, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాలా హార్డ్గా ఉన్నాయి. ఇంకా లాభం లేదని లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదా, దాని హెల్ప్తో నేను లెమన్ని స్క్వీజ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాను. సో పిల్లలకి ఆరుష్కారానికి కూడా ఇవి తాగిస్తూ ఉంటాను. డైలీ ఏదో ఒక్కటి ఒకటి డ్రింక్ అయినా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అల్లం బెల్లం మిరియాల కషాయం కూడా చేస్తాను. అది కూడా నేను ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. ఇంకా ఇందులోకి కొద్దిగా షుగర్ అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని ఏదైతే హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్లోకి ఇది వేసేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో ఇంకా ఒక 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇంకా లేవలేదు, వాళ్ళు వేసేసరికి ఇది రెడీగా పెడతాను నేను. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే తాగితే బాగుంటుంది, అందుకే ఇలా ఫ్లాస్క్లో పెట్టేస్తాను. ఇంకా రిమైనింగ్ ఏ వాటర్ ఏదైతే ఉన్నాయో ఒక బాటిల్లో తీసుకుంటాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే బ్రెడ్, మిల్క్ అలాగే పిల్లలకి చాకోస్ ఇంకా మిల్క్ ఇచ్చేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ త్వరగా చేసేస్తున్నాను, ఎందుకంటే లంచ్ త్వరగా చేసేస్తే తర్వాత పిల్లలు పనుకుంటారు. ఇంకా నేను ఫోటోషూట్ తీయొచ్చని బుజ్జమ్మకి ఇలా చేస్తున్నాను, అందుకే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసాను ఈరోజుకి. ఇక నేను దోసకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా ముందు ఒక 2-3 tablespoons ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాక అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కొంచెం వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ దోసకాయ కర్రీలో కొంతమంది గింజలు తీసేసుకొని తింటారు, నేనైతే గింజలు వేసుకొనే చేస్తాను, ఎందుకంటే గింజలు వేస్తేనే దోసకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా గింజలు నచ్చకపోతే మీరు ఈ గింజలని తీసి డైరెక్ట్గా కర్రీ అనేది చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 2 minutes తర్వాత చూస్తే దోసకాయ ముక్కలు అనేది కొంచెం వేగి ఉంటాయి. సో ఈ టైంలో కొంచెం ఒక 2 tomatoes చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ త్వరగా అవ్వాలంటే ఇంకొక స్టైల్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇలా తాలింపు వేయకుండా నార్మల్గా దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకొని కలిపి పెట్టేసుకుంటే మనకి 10-15 minutes కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆ కర్రీ ఎలా చేయాలో సేమ్ నేను ఒక వ్లాగ్లో షేర్ చేశాను. సో ఈరోజు దోసకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా తాలింపు వేసి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్లోకి షేర్ చేస్తున్నాను. కర్రీ మొత్తం 80% ఉడకాక ఇందులో మీకు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.
మరి కర్రీ రెడ్గా ఉందని భయపడకండి, కారం అయితే ఎక్కువ వేయలేదు నేను, అది జస్ట్ కలర్ అలా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది బయట కొన్న కారం. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను పోపు వేసేటప్పుడు కరివేపాకు అనేది మర్చిపోయాను, సో కర్రీ అంతా అయిన తర్వాత గుర్తుకొచ్చింది అన్నమాట. ఏం కాదులే అని చెప్పేసి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మనకి దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మారు షారోన్ బర్త్డే అప్పుడు షాపింగ్ చేశానని చెప్పాను కదా, మీకు బర్త్డే డ్రెస్సెస్ కూడా చూపించాను ఒక వ్లాగ్లో, అదే బ్లేజర్ తీసుకున్నానని చెప్పాను కదా, సో అప్పుడు దాంతోపాటే నేను ఈ స్లీవ్లెస్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. ఇది ఈచ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా 225 పడింది. ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఇవి ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్ ఉండే 500కి 3 డ్రెస్సెస్ అన్నమాట. క్లాత్ చాలా బాగుంది, ఇంకా రేట్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది. ఇంకా డ్రెస్సెస్ మీద ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవి నాకు బాగా నచ్చాయి, సో 3 కలర్స్ చూస్ చేసుకున్నాను, ఒకటి లెమన్ ఎల్లో, బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్. 500కి ఇలా 3 డ్రెస్సెస్ అంటే ఓకే అనిపించి ఇంక నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా వీటి కిందకి షార్ట్స్ కూడా ఇచ్చారు వాటి కలర్స్ని బట్టి, ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రతి కలర్కి నావీ బ్లూ అని ఇచ్చేసి సైడ్న ఇట్లా స్ట్రిప్స్ లాగా ఇచ్చారు ప్రతి షార్ట్కి, సో ఇది కూడా నేను బర్త్డే అప్పుడే తీసుకున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో, సారీ ఈవినింగ్ టైం కాదు ఆఫ్టర్నూన్ టైంలో, గుమ్మానికి కొంచెం క్లీన్ చేసి ఎల్లో పెయింట్ అనేది వేసాము, ఎల్లో పెయింట్ అనేది వేసాము. ప్లెయిన్గా ఉంటే ఏం బాగాలేదు కదా అని చెప్పేసి దాని మీద ఏదైనా డిజైన్ వేస్తాకి ప్లాన్ చేసాము. ఫస్ట్ డైరెక్ట్గా పెయింట్తో వేస్తే ఖరాబ్ అవుతుందని ఇలా చాక్ పీస్తో మా మమ్మీ తనకు నచ్చిన డిజైన్ వేస్తుంది. ఇది చాలా సింపుల్ డిజైన్. తర్వాత ఈ డిజైన్ మీద పెయింట్తో వైట్ పెయింట్తో వేస్తున్నారు డిజైన్. ఈ బ్రష్ ఏంటంటే నార్మల్గా మనకి వాటర్ కలర్స్లో ఉంటాయి కదా దాంట్లో దొరుకుతుంది ఈ బ్రష్, కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేయాలి. తర్వాత ఆకులకి గ్రీన్ కలర్లో వేస్తున్నాను, ఇక్కడ కింద కూడా కొంచెం డిజైన్ వేరే డిజైన్స్ వేస్తున్నాను, అటుపక్క కూడా వేరే డిజైన్స్ వేస్తున్నాను. ఇదంతా వరకు చేయటానికి ఒక 2 అవర్స్ పట్టింది. ఇలా ఆఫ్టర్నూన్ టైం మొత్తం గుమ్మానికి ఇలా డిజైన్ వేసుకున్నాం మేము, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇలా ఏ ఇష్టమైన డిజైన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు ఓవరాల్గా ఎలా వచ్చిందో చూద్దాము. ఈవినింగ్ టైంలో బుజ్జమ్మకి ఇలా ఫోటోషూట్ థీమ్ రెడీ చేస్తున్నాను. ఏం థీమ్ అంటే చాక్లెట్ థీమ్ అని అనుకున్నాను, అందుకోసం ఒక బెడ్షీట్ తీసుకొని వేసుకున్నాను, తర్వాత ఒక వైట్ బెడ్షీట్ దాని మీద వేసాను, ఆరెంజ్ కలర్ చున్నీతో ఇలా చాక్లెట్ లాగా డెకరేట్ చేశాను, దానికి సైడ్స్ మొత్తం కూడా చాక్లెట్స్ అక్కడక్కడ వేసాను అనమాట బ్యాక్గ్రౌండ్లో. దానికి ఆపోజిట్లో ఇట్లా 3ని డెకరేట్ చేశాను చాక్లెట్స్తో, చాక్లెట్స్ ఆరెంజ్ కలర్ అలాగే చున్నీ ఆరెంజ్ కలర్ 2 బాగున్నాయి అని చెప్పేసి ఇలా సెట్ చేశాను అనమాట. నెక్స్ట్ అక్కడక్కడ కొంచెం స్పేస్గా ఉంది ఎంటీగా, సో ఎంటీనెస్ని ఫిల్ చేస్తాకి అక్కడక్కడ 2 చాక్లెట్స్ లాగా పెట్టాను. ఈ చాక్లెట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను పాపకి వేసే డ్రెస్ కలర్లో ఈ కలర్ అనేది మిక్స్ అయి ఉంటుంది, సో అందుకని నేను ఈ చాక్లెట్స్ తెప్పించాను.
ఇప్పుడు ఆరెంజ్ కలర్ చున్నీలో భుజంని అయితే పండుకోబెడతాను. సో ఓవరాల్గా ఒకసారి వ్యూ చూడండి, మ్యూజిక్తో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.